హలో డీ రాస్ ఫ్రెండ్స్ పోలీస్ ఉద్యోగాలకు గ్రూప్స్ ఉద్యోగాలకు ఉపయోగపడే శౌర్యం బ్యాచ్ ఈ నెల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతుంది డిస్క్రిప్షన్లో అకాడమీ యాప్ ఇవ్వడం జరిగింది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ శౌర్యం బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి యూటీ వన్ జీరో అనే రిఫరల్ కోడ్ ఉపయోగించడం వల్ల మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది సో ఈ బ్యాచ్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు టాప్ ఎడ్యుకేటెడ్ క్లాసెస్ వినొచ్చు అదేవిధంగా ఇతర బ్యాచ్ల క్లాసెస్ కూడా మీకు వినడానికి అవకాశం ఉంది విత్ లెర్నింగ్ మెటీరియల్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు గోన గన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఏదేని రంగంలో విజయం సాధించాలనుకునే వారికి ఒక ఆశని ఒక భరోసని ఒక సంకల్ప బలాన్ని ఇచ్చే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చాలామంది పోటీ పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ చూసి భయపడతారు అది హార్డ్ సబ్జెక్ట్ అని అది నాకు రాదు అని నాకు తెలియదు అని ఆ సబ్జెక్టు విషయంలో మనం అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని చాణుక్య నీతి ద్వారా మీకు ఆచార నీతి ద్వారా ఈ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా చాలామంది సివిల్స్ అని చెప్పేసి లేదంటే చాలా పెద్ద స్థాయి ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు సో దాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు సో అందుబాటులో ఉన్నటువంటి నోటిఫికేషన్ల విషయంలో కానీ అప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్ల విషయంలో కానీ పట్టించుకోకుండా ఒకే దగ్గర ఉంటూ వా ఆ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ కాలాన్ని టైంని మొత్తం కూడా వృధా చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని చాణుక్యుడి నీతి ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది గోన గన్నారెడ్డి ఛానల్ ఒకరొక సందర్భంలో చాణుక్యుడి శిశువు చంద్రగుప్తుడు ఒక రాజు మీదికి యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాడు అందులో భాగంగా ఒక వ్యూహాన్ని పన్నుతూ ఉంటాడు డైరెక్టుగా రాజు మీద దాడి చేయాలనుకుంటాడు అది చూసి చాణుక్యుడు అది సరికాదేమో అని అనుకుంటాడు అలా చేయడం తప్పు అని చెప్పేసి చెప్పుదామని ఒక ఉపన్యాసం ఇద్దామనుకుంటాడు కానీ మన చంద్రగుప్తుడు వినే మూడ్లో లేడు మనవుడు ఏకంగా వేసేద్దాం కుమ్మేద్దాం ఆ రాజును డైరెక్ట్గా అటాక్ చేద్దాం అని చెప్పేసి తన వ్యూహాన్ని అద్భుతంగా గొప్పదని చెప్పేసి ఎదుడు వాళ్ళు చెప్తే వినేటువంటి కోణంలో కనిపిస్తున్నాడు సో చాణక్యుడు ఆలోచించిండు ఇట్లా కాదు దీన్ని ఒక ప్రయోగపూర్వకంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒకరోజు చంద్రగుప్తుడిని భోజనానికి ఆహ్వానించాడు భోజనానికి ఆహ్వానించి వేడివేడి అన్నాన్ని తన యొక్క పల్లెంలో వడ్డించాడు తినే ముందు ఒక్కసారిగా ఆగు అన్నాడు ఇక్కడ ఈ పల్లెము ఎస్ సైనిక దళం ఉన్నటువంటి యుద్ధభూమి ఈ పల్లెం ఈ పల్లెంలో ఉన్నటువంటి అన్నము సైనిక వ్యవస్థ బలమైన సైనిక వ్యవస్థ మధ్య భాగంలో రాజు ఉంటాడు అని ఒక వివరణ ఇచ్చిండు చాణక్యుడు చంద్రగుప్తుడికి ఓకే సో ఇప్పుడు నువ్వు రాజు మీద అటాక్ చేద్దామనుకుంటున్నావు కదా సో ఆ రాజును అటాక్ చేయని చెప్పేసి అంటాడు వెంటనే తన చేతిని ఆ అన్న మధ్య భాగంలో పెడతాడు పెట్టకాడ ఒక్కసారిగా కాలి వెంటనే చేతిని వెనకకి తీస్తాడు సో ఇప్పుడు డైరెక్ట్గా రాజుని అటాక్ చేయడం వల్ల ఏమైంది నీ చెయ్యి కాలింది నువ్వు బాధపడ్డావు ఇబ్బంది పడ్డావు అవునా సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న వ్యూహం ఏంది అనగానే చంద్రగుప్తుడికి అర్థమవుతుంది సో ఇప్పుడు మనకు సారు ఏదమ్ క్లాస్ ఇస్తుండు చాలా విలువైనది అని చెప్పేసి అర్థం చేసుకొని వినసాగిండు వింటున్నాడు రైట్ ఈ పల్లెము మనకు సైనిక దళం ఉన్నటువంటి ఒక యుద్ధ భూమి అయితే అందులో ఉన్నటువంటి అన్నము సైనిక దళము మరి అటువంటి సైనిక దళం భాగంలో ఎవరుంటారు రాజు ఉంటాడు మరి రాజు జుట్టు ఎవరున్నారు అత్యంత బలమైనటువంటి సైన్యం ఉంది మరి అంత బలమైన సైన్యాన్ని డైరెక్ట్గా నువ్వు వెళ్ళి ఆ డైరెక్టుగా రాజును నువ్వు ఛేదించగలుగుతావా వెనక తిరిగి రాగలుగుతావా అని చెప్పేసి దాన్ని ఎలా ఛేదించాలనో చెప్తూ ఉంటాడు ముందుగా ఆ అన్నం ప్లేట్లో ఉన్నటువంటి అన్నం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఊదుతూ ఊదుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి అంతా కూడా అతను లాగుతూ తింటూ చివరికి మధ్య భాగంలో ఉన్న అన్నాన్ని ఉఫ్ఫను ఊది ఆ అన్నాన్ని కూడా తీసుకొని తేయడం జరుగుతూ ఉంటుంది అంటే మధ్య భాగంలోకి మనం డైరెక్ట్గా వెళ్తే ఏమవుతుంది ఎక్కువ వేడి ఉంటుంది రాజు కూడా ఎక్కువ బలంగా ఉంటాడు దాన్ని మనం డైరెక్ట్ అటాక్ చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అందుకనే తినేటప్పుడు ఆ అంచుల భాగం నుంచి అన్నాన్ని తీసుకొని దాన్ని చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తీస్తూ తీస్తూ చల్లారుతూ ఆ సైన్యాన్ని ఛేదిస్తూ సైన్యాన్ని చంపుతూ రాజును అటాక్ చేయాలి ఇది సూత్రం అని చెప్పిండు సార్ ఇంత బాగానే ఉంది ఈ నీతి బాగానే ఉంది కానీ మరి మనకెట్లా సార్ ఉపయోగం ఇది మనకు ఏ రకంగా ఉపయోగం మరి ఎట్లా ఉపయోగపడుతుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఆ రాజు హార్డ్ టాపిక్ నీకు ఆ రాజు చాలా టఫ్ టాపిక్ అవునా అయితే ఈ టఫ్ టాపిక్ గురించి చాలామంది ఇబ్బంది పడుతూ అక్కడే ఆగిపోతూ ప్రిపరేషన్ ఆపేస్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసినటువంటి ఈజీ టాపిక్స్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చదువుకుంటూ చదువుకుంటూ నేర్చుకుంటూ చివరిగా హార్డ్ కంటెంట్ రాజును జయించండి ఎప్పుడైతే ఒక్కటే ముచ్చట నేను చెప్తున్నా ఒకే సోల్ ఉంటుంది ఇందులో హార్డు టాపిక్ అని టఫ్ టాపిక్ అని నీ ప్రిపరేషన్ ఆపకు నీకు ఏదైతే ఏ సబ్జెక్టు నువ్వు బలంగా ఉంటావో ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు ఎక్కువ స్కోర్ వస్తుందో ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు కష్టపడితే బాగా వస్తుందో నీకు హార్డు టాపిక్ మా అంటే ఇరవై మార్కులు ముప్పై మార్కులు మా అంటే ఒక వంద మార్కులు సిలబస్ మొత్తం అది కాదు కదా మిగిలిన సిలబస్లో నీ కాన్సన్ట్రేషన్ పెడితే నీ ఎఫర్ట్స్ పెడితే వచ్చి స్కోర్ ఎంతో చూసుకో ఫస్ట్ దాన్ని క్రాక్ చేయి ఫస్ట్ దాన్ని ప్రిపేర్ అవ్వు మేజర్ స్కోర్ సాధించేటువంటి కంటెంట్ కంటెంట్ను ఫుల్ఫిల్ చేస్తావు అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది నువ్వు హార్డ్ టాపిక్ మీద అటాక్ చేయి ఆ హార్డ్ టాపిక్ను కూడా నేర్చుకో దీనివల్ల టోటల్ సిలబస్ కవర్ అవుతుంది అంతేగాని ఈ హార్డ్ టాపిక్ మీద రాట్లేదు రావట్లేదు చెప్పేసి ఆ హార్డ్ కాన్సెప్ట్ ఎక్కట్లేదని చెప్పేసి అక్కడనే ఉండమాకు స్కిప్గా తెలిసిన సబ్జెక్ట్ నుంచి నువ్వు హార్డ్ సబ్జెక్ట్కి పో ఇక రెండోది ఏంటిది చాలామంది సివిల్స్ అన్ని గ్రూప్ అన్ని ఇంకేదో సంథింగ్ పెద్ద స్థాయి ఉద్యోగాల కోసం ఎదురు చూసుకుంటూ అందుబాటులో వచ్చిన ఉద్యోగాలన్నీ కూడా మిస్ అవుతూ ఉంటారు బ్యాంక్స్ ఉద్యోగాలు కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రామ సచివాలయం కావచ్చు పోలీస్ ఉద్యోగాలు కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఒక ఉద్యోగం కావాలి ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో అంది వచ్చినటువంటి అవకాశాన్ని పుచ్చుకొని చేజిక్కించుకొని ముందుకు కదలాలి మనం అనుకున్నటువంటి ఆశయం చేరడానికి ఒక దారి ఉంటుంది ఆ రహదారిలో అందుబాటులోకి వచ్చినటువంటి ఒక్కొక్క లక్ష్యాన్ని ఒక్కొక్క లక్ష్యాన్ని ఛేదించుకుంటూ నువ్వు ఏదైతే ఉన్నత స్థాయి ఉద్యోగం పెట్టుకున్నావో దాన్ని క్రాక్ చేయి ఒకేసారి దీన్ని క్రాక్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సో ఇటువంటి ఆశయం రాజు అనమాట ఆ రాజుని చేరుకోవాలంటే అందుబాటులో వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏదైతే నీ కుదురుతుందో దాన్ని చెక్ చేసుకుంటూ దాన్ని క్రాక్ చేసుకుంటూ ముందుకు కదలే ప్రయత్నం చేయాలని ఆచార్య నీతి చాణక్య నీతి ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా నిజంగా ఈ ఇందులో ఉన్నటువంటి నీతిని మాత్రం మీకు మిగతాదంతా కొంచెం బోర్ అనిపించినా నీతి మాత్రం గ్రహిస్తారని అది మీ యొక్క ఉన్నతికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ జై హింద్